హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అత్తమ్మ చేతి వంట. అత్తమ్మ చేతి వంటలో ఈరోజు మష్రూమ్స్ కూర చూడబోతున్నామండి. మరి మష్రూమ్స్ ఇవి పొలంలో వచ్చే మష్రూమ్స్ అన్నమాట. పొలంలో మట్టి పొలంలో వచ్చిన మష్రూమ్స్ అండి ఇవి. దీంతో కూర చేయబోతున్నాము. మరి ఇవి ఎలా చేయాలా, దీనికి ఏమేమి వేయాలని చూసేద్దామా ఫ్రెండ్స్. ఓకేనా, ఇవి మష్రూమ్స్ ఒక కాల్ కిలో, పెద్దుల్లిపాయ ఒకటి, టమోటో ఒకటి, ఒక నాలుగు పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, ఒక స్పూన్ ధనియాల పొడి, అర స్పూన్ పసుపు, అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, తగినంత కొంచెం సాల్ట్, ఒక అర స్పూన్కి కొంచెం ఎక్కువ కారం. అల్లం వెల్లుల్లి మష్రూమ్స్ ఎక్కువ పట్టదండి కాబట్టి కొంచెం వేసానన్నమాట. ఇప్పుడు కూర ఎలా చేయాలో చూద్దామా ఫ్రెండ్స్. సరేనా, చాలా బాగుంటుంది. మరి చూడండి మష్రూమ్స్ కర్రీ చాలా చాలా బాగుంటుంది. ఓకే, ముందు మష్రూమ్స్ ఉప్పు పసుపు వేసి మనం చికెన్ మటన్ ఎలా ఉడకబెడతాం అలా ఉడకబెట్టేద్దాం, తర్వాత కూర చేసేద్దాం. ఓకే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా మష్రూమ్స్ ఉప్పు పసుపు ఒక పెద్దుల్లిపాయ వేసి మెత్తగా బాగా ఉడకబెట్టి పెట్టేశాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసేసాను అన్నమాట. కూర రెడీ చేసేద్దాము. తొందరగానే అయిపోద్ది ఫ్రెండ్, బాగుంటుంది. మరి కొంచెం ఎరగడ్డ టమోటో వేసేద్దాం. మరి సరేనా చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కరేపాకు వేసేద్దాము. కరేపాకు పచ్చిమిర్చి కొంచెం వేగాలన్నమాట. ఇప్పుడు టమోటాలు వేసేద్దాము. ఇవి కూడా కొంచెం వేగితే తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసి మరిగిన టైం పట్టదు ఫ్రెండ్స్, మష్రూమ్ కూరకి కొంచెం వేసుకొని చేసుకుంటే చాలు. మసాలా ఎక్కువగా వాడినా బాగుంటుంది. మసాలా ఎక్కువ వేసుకునే వాళ్ళు వేసుకుంటారు. మరి సింపుల్గా ఇలా చేసుకున్నా చేసుకుంటారు, సింపుల్గానే బాగుంటుంది. మరి మష్రూమ్స్ ఎలా చేసినా బాగుంటుంది. అవి ఊరికే దొరకవు కదా ఫ్రెండ్స్, అవి దొరికినప్పుడే తెచ్చుకొని తినాలి మరి. సరేనా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేసేసాను. తర్వాత కొంచెం కారం వేసేద్దాం. మరి కొంచెం సాల్ట్, కొంచెంటే కొంచెమేను మరి పాలు, టమాటో మెత్తగా ఉడకద్ది, కొంచెం సాల్ట్ వేసుకుంటే ఇందాక మష్రూమ్స్కే కదా వేసాము కొంచెము, అందుకు ఇప్పుడు కొంచెం వేసామన్నమాట. సరేనా, ఇప్పుడు కారం ధనియాల పొడి వేస్తున్నామన్నమాట. తర్వాత కొత్తిమీర, తర్వాత ఇప్పుడు మష్రూమ్స్ వేసేద్దాం. మరి కొంచెం నీళ్ళు వేసుకొని ఉడకనిద్దాం మరి కూర. సరేనా చూడండి, పువ్వులు
చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మష్రూమ్స్ కర్రీ రెడీ అయిపోయింది అన్నమాట చాలా చాలా బాగా టేస్టీగా కుదిరిపోయింది రుచిగా ఏ మసాలాలు ఏం లేవు కదా మరి సింపుల్ గా అయిపోయింది ఇలా చేసుకున్నా చాలా బాగుంటది సరేనా ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు దింపుతున్నాను మరి సరేనా ఓకే చూడండి ఫ్రెండ్స్ మరి కూర చిక్కగా అయిపోయింది రెడీ అయిపోయింది మరి ఓకే దింపేసాము చూడండి ఫ్రెండ్స్ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది మరి చాలా చాలా బాగుంది చిక్కగా కూర బాగుంది ఫ్రెండ్స్ ఓకేనా మీకు గాని ఈ మష్రూమ్స్ కూర నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మష్రూమ్స్తో అన్ని చాలా చాలా రకాల కూరలు చేస్తాను మరి అన్ని కూరలు చేసి చూపిస్తాను మరి సరేనా ఓకే ఫ్రెండ్స్ ఓకే బాయ్.